నన్ను ఎలా నన్ను ఇంత వరకు నన్ను తోడుకొచ్చాడో, నన్నెంతగా ఆయన నన్ను ఎంతగా కాపాడుతున్నాడో నా సాక్ష్యం నేను చెప్తాను. చాలాసార్లు దేవుడు నాకు ప్రేరేపణ కలిగిస్తున్నాడు, నీ సాక్ష్యం చెప్పు, నీ సాక్ష్యం చెప్పు అని. దేవుడు మరి ఏదో ఒక రోజు నా సాక్ష్యం నేను వివరిస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం సాక్షులుగా ఉండాలి ఆయనకి. ఆయన సాక్షిగా మనం ఉండాలి. ఆయన స్వరూపంలో మనల్ని నిర్మించాడండి. ఒక మన్నిని మట్టిని తీసి మనిషి రూపుగా చేసి జీవాయువునిచ్చి నిన్ను నన్ను కూడా ఆయన సృజించాడు. ఆయనకి ఇష్టమైన రూపముగా మనల్ని చేసుకున్నాడు. మరి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించాడు. మనమేం చేయగలుగుతున్నాం? ఆయన సన్నిధిలో విశ్వాసం ఉంచగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నామా? ఆయన నామాన్ని ప్రకటించేవారుగా మనం ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఆయన బిడ్డలు. ఆయన ఒక పాపి నశించిన, ఒక దుర్మార్గుడు మరణించిన ఆయన దుఃఖపడతాడంట.